శిరీష్ గారు గౌరవం సినిమాలో హీరోగా పరిచిపోతున్నారు, అరవింద్ గారి గౌరవాన్ని మరో పెంచే విధంగా ఆయన సినిమా ఉంటుందని, ఆయన మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. I consider myself very lucky to work with some of the biggest names in Telugu industry like Mr. Dil Raju, Mr. Nagarjuna. So I really want to thank my producer and my friend Prakash Raj for giving me such an opportunity. And this film Gauravam, it talks about an issue that has to be discussed. And this would not have been possible without the support of Mr. Allu Arvind. So I take this opportunity to thank him for all his support and his guidance. And I had the privilege of working and introducing some fine young talents in my film. And it's a very rare thing that an actor gets launched in two languages in the same film. And it's also extremely difficult to act in two languages because it was shot, you know, in both Tamil and Telugu. Every shot was shot twice. It was, so it's a very difficult thing for a first timer. But Sirish, he really worked hard and he's really come out in flying colors. I'm sure you'll all agree with me when you see the film. And my hero, he knew both the languages, so it was a bit easy for me. But my heroine, she doesn't know both the languages. And yet it was very easy working with her because she really worked hard and to learn the lines in both the languages. And she surprised everybody. And she's done a very fabulous job in the film. So I will not say anything more about the film. I'll let the film do the talking. Now the trailer and music is out. So we need all your support and blessings. Thank you so much. అందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవం గురించి మాట్లాడాలంటే ముందు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారితో నాకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సో ప్రకాష్ రాజు గారు తెలుగులో ఫస్ట్ టైం తన డైరెక్ట్గా ఈ సినిమా చేయడము, తమిళ్లో చాలా మంచి సినిమాలు డిఫరెంట్ ఫిలిమ్స్ తీశారు. ప్రకాష్ రాజ్ గారు అండ్ డైరెక్టర్ రాధామోహన్ గారు వాళ్ళ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ ఇది 6th ఫిలిం తమిళ్లో. సో ఇది రాధామోహన్ గారు తెలుగులో ఆకాశమంతా అండ్ గగనం రెండు సినిమాలు మా బ్యానర్కే చేశారు. దిస్ ఇస్ ఎ 3rd ఫిలిం ఫర్ రాధామోహన్ గారు. సార్, ఆకాశమంతా గగనం సక్సెస్ ఫిలిమ్స్తో పాటు ఈ గౌరవం కూడా మీకు తెలుగులో మళ్ళీ మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ సార్. శిరీష్, శిరీష్ని నేను ఆర్యా సినిమా దగ్గర నుంచి చూస్తున్నాను. గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ పెట్టుకొని డెఫినెట్గా శిరీష్ ప్రొడక్షన్ హౌస్కి వచ్చి నాకు చాలా మంచి కాంపిటీషన్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వన్ ఫైన్ డే సార్ బాంబే వెళ్ళిపోయాడు, హీరోలాగా తయారై హైదరాబాద్లో దిగాడు. సో సినిమా యాక్టింగ్ చేస్తున్నా అన్నాడు. అదేంటి శిరీష్ అన్నాడు. లేదు సార్, నాకు ప్రొడ్యూసర్స్కి డబ్బులు ఏం మిగులుతాయి సార్, యాక్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. సో అంటే తనకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందని ఎవరికి తెలియదు. బట్ హైదరాబాద్ చాలా స్లిమ్ అండ్ బాగా తయారై హైదరాబాద్ వచ్చాడు. నిజంగా అరవింద్ గారు తలుచుకుంటే శిరీష్ని ఎక్స్ట్రాడినరీగా లాంచ్ చేయొచ్చు. కానీ అరవింద్ గారు ఒకరోజు శిరీష్కి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అంటే పెద్ద ఎక్సైటింగ్ లేదు రాజు, మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో, తను డిఫరెంట్ ఫిలిం చేయాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఈ ప్రకాష్ రాజు గారు ఈ కథ చెప్పడం. సో ముందు డిఫరెంట్ ఫిలింతోని ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలి, కొత్త ప్రయత్నం చేయాలి అని శిరీష్ అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీ అనుకొని ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకోవడం. సో ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చి ప్రొడ్యూసర్కి డబ్బులు, శిరీష్కి ఫస్ట్ ఇంట్రడక్షన్ సక్సెస్ ఫిలిం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జనరల్గా నేను తెలుగు ఇండస్ట్రీలో చేసిన సినిమాలు ఐదైతే మూడు చిరంజీవి గారి ఫ్యామిలీగా చేశాను, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్. సో ఇది అనౌన్స్మెంట్ రాగానే అరవింద్ గారిని అడిగాను, సార్ నేను కదా ఇంట్రడ్యూస్ చేయాలి శిరీష్ని, నాకెందుకు సార్ చెప్పలేదు అన్నాను. అన్నప్పుడు పిలిచి నాకు ఈ గౌరవం కథ చెప్పారు.
గౌరవం కథ విన్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను చాలా షటప్. రాధామోహన్ గారు, మీకు కథ విన్న ఇప్పుడే కలుస్తున్నాం, చాలా మంచి కథ. ఇది ఔటర్ కాన్ఫ్లిక్ట్ సబ్జెక్ట్ అన్నమాట. ఈ ఔటర్ కాన్ఫ్లిక్ట్ సబ్జెక్టు అసలు అటెంప్ట్ చేసే డైరెక్టర్లు మన తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి టి కృష్ణ గారని చనిపోయారు కీర్తి శేషులు. ఆయన బాగా అటెంప్ట్ చేసేవాళ్ళు. ప్రతి సబ్జెక్టు ఆయనది ఔటర్ కాన్ఫ్లిక్ట్ ఉండేది. తమిళ్లో, మలయాళంలో, కన్నడలో అన్ని చోట్ల సంవత్సరం ఆడేది. ప్రతి ఘటన తీసుకోండి, ఆయన ఏ సినిమా తీసుకోండి. సో అట్లా ఔటర్ కాన్ఫ్లిక్ట్ సబ్జెక్ట్ని మళ్ళా సౌత్ ఇండియాలో అటెంప్ట్ చేయగల దర్శకులు నా ఫేవరెట్ డైరెక్టర్ శంకర్ గారు. ఆయన ఫస్ట్ జెంటిల్మెన్ నుంచి టిల్ టుడే ఇవాల్టి వరకు కూడా ఔటర్ కాన్ఫ్లిక్ట్ తప్పితే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ చేయరు. ఒకే ఒక సబ్జెక్ట్ చేశారు, అది లవ్ బాయ్స్ ఏదో చేశారు, అది యావరేజ్గా ఆడింది. సో ఆయన ఔటర్ కాన్ఫ్లిక్ట్ అటెంప్ట్ చేయాలి అంటేనే చాలా గుండె ధైర్యం కావాలి, దానికి గొప్ప దర్శకుడు ఉండాలి. దాన్ని యాక్సెప్ట్ చేశాడంటే శిరీష్ చాలా అభినందిస్తున్నాను. ఇవాళ మనకి చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సమస్యని అటెంప్ట్ చేసి, ఒక ఔటర్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి సమస్యని అటెంప్ట్ చేసి, మన విలేజెస్లో కానీ, మన కాలేజెస్లో కానీ, మన చుట్టుపక్కల కానీ ఎక్కడ చూసినా సరే ఆ కథ ఏంటో నేను చెప్పను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని ప్రకాష్ గారు, రాజ్ గారి ప్రొడక్షన్లో మన రాధామోహన్ గారికి మంచి లైఫ్ తెలుగులో ఈ సినిమా ద్వారా ఇంకా పెద్ద హిట్ వస్తుందని చెప్పని, శిరీష్ మంచి హీరోగా నిలబడతాడని చెప్పని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కథ రాధామోహన్ గారు నాకు చెప్పగానే, సార్ సమస్య మీద వెళ్ళారు, కొద్దిగా మనం ఇంకేదైనా దీనికి కొలోకియల్గా ఇంత ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ప్రకారం ఏమైనా చేద్దామంటే, అది ప్యూరిటీ ఆఫ్ ది ఫిలిం నేను ఎక్కువ ప్రేమించాను రవి. నేను హీ వాజ్ స్టక్ టు దట్ అండ్ ఐ రియలీ వాంట్ అప్రిషియేట్ హిమ్ ఫర్ ద వే ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్. అండ్ కమింగ్ టు శిరీష్, ఐ వాంట్ టు స్పీక్ టు హిమ్ ఎ లాట్ టుడే, బికాస్ ద వే హీ అండర్స్టూడ్ ద ఫిలిం, అర్థం చేసుకున్న విధానం, అర్థం చేసుకుని పర్ఫామ్ చేసిన విధానం, పర్ఫామ్ చేసి చూసుకుని తను ఎక్కడెక్కడ ఇంకా బాగా చేయొచ్చు అనుకున్నాడు అది చేసుకోవటం, అన్నీ పర్ఫెక్ట్గా డిక్షన్ కూడా చేయటం. ఒక సమస్య, ఈ కథ సమస్య గురించి చెప్పాలంటే, గౌరవం అనేది ట్రైలర్లో చూసినట్టుగా గౌరవం అనేది పుట్టుకతో కాదు, ఓ ప్రవర్తనతో వస్తుంది అని అనే సింగిల్ ఈ కథకి సింగిల్ అయిన ఫల్క్రమ్ ఆఫ్ ది ఫిలిం ఆ లైన్ అండి. అండ్ హౌ ద స్టోరీ అండ్ ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు జడ్జ్ టు ద లైన్ ఈజ్ ద ఫిలిం. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ వెరీ హ్యాపీ సక్సెస్. థ్యాంక్ యూ అండి.